Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చెత్తకుప్పలో కరెన్సీ కట్టలు, లక్కీ ఛాన్స్ అనుకునే లోపే ట్విస్ట్. ప్రొద్దున్నే తమ పని చేసుకుంటున్న పంచాయతీ కార్మికులు షాక్ తిన్నారు. ఓ బ్యాంక్ సమీపంలో డబ్బుల కట్టలు కనిపించాయి. అందులో ఎక్కువగా 2000 నోట్లు ఉండడంతో దీంతో షాక్ తిన్నారు. మరి ఈ డబ్బుల కట్టలు గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ పంచాయతీ ఉండవల్లి సెంటర్ SBI సమీపంలో దర్శనమిచ్చాయి. వివరాల్లోకి వెళితే ఎప్పటిలాగే స్థానిక పంచాయతీ కార్మికులు సోమవారం ఉదయం ఉండవల్లి సెంటర్లోని SBI సమీపంలో చెత్తను తొలగిస్తున్నారు. ఇంతలో కార్మికులకు ఓ 500 రూపాయల నోటు కనిపించింది. ఈ రోజు లేచిన వేళ బాగుందంటూ దానిని దాచిపెట్టుకున్నారు. చెత్త తీసే కొద్దీ కట్టలు కట్టలు బయటపడడంతో ఆందోళన చెందిన పంచాయతీ కార్మికులు సచివాలయం సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మొత్తం అక్కడ ఉన్న చెత్త ఏరివేసేసరికి సుమారు 30 కట్టల నోట్లు కనిపించాయి. అందులో 500, 200, 2000 రూపాయలు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆ నోట్లను పరిశీలించారు. మొదట వాటిని దొంగ నోట్లుగా భావించిన పోలీసులు బాగా పరిశీలిస్తే అప్పుడు నవ్వుకున్నారు. ఎందుకంటే ఆ నోట్ల మీద చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ స్కూల్ జోన్ ఓన్లీ అని రాసి ఉంది. దీంతో అక్కడ నవ్వులతో నిండిపోయింది. మళ్ళీ ఆ నోట్ల కట్టలను చెత్తలో పడేసి డంపింగ్ యార్డుకు తరలించారు.